లాస్ట్ క్లాస్లో వరకు మనం యూనిట్ 1లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్ గురించి చూసాం. ఈ క్లాస్లో మనం యూనిట్ 2ని స్టార్ట్ చేద్దాం. ముందుగా కాన్వలేషన్ థియరం. సో లెట్ ఎఫ్ ఆఫ్ టీ అండ్ జీ ఆఫ్ టీ ఆర్ టూ ఫంక్షన్స్ ఫర్ ఆల్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టు టీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. సో మీరు మెయిన్గా ఫార్ములాస్ అనేవి కంఠస్థ పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ జీ ఆఫ్ టీని తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ టీని జీ ఆఫ్ టీని తీసుకుంటే దానికి ఎల్ని ఫైండ్ అవుట్ చేస్తే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అయితే ఫార్ములా వచ్చేసరికి ఎఫ్ బార్ ఎస్. నెక్స్ట్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అంటే జీ బార్ ఎస్. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ బార్ ఎస్. ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ అంటే జీ బార్ ఎస్. సో ఇప్పుడు ఈ రెండింటికి ఇంటూ చేస్తే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్ కూడా అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎల్ అనేది రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోతే అప్పుడు ఏంటి, బైల్లోకి వస్తుంది. ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు ఇప్పుడు వస్తే డివైడ్ చేస్తుంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఎల్ ఇన్వర్స్గా రాసుకోవచ్చు. ఒకవేళ దాన్ని డినోమినేటర్లో రాసుకోకుండా న్యూమరేటర్లోనే రాసుకుంటాము అంటే దాన్ని ఎల్ ఇన్వర్స్గా రాసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్. సో ఈ టర్మ్ ఎలాగ వచ్చిందో అర్థమైంది కదా. ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో మనం ఇంకా ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే దీని బదులు ఇంకా ఏం యూజ్ చేసుకోవచ్చు, ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్. సో ఆ ఫార్ములాని ఇక్కడ రాసాను చూడండి, ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టు టీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం కోసం మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యూజింగ్ కాన్వలేషన్ థియరం. ఇక్కడ మీరు ఒకవేళ మీకు ఎఫ్ ఆఫ్ టీ ఎల్ఎల్లో అడిగితే, క్వశ్చన్ అనేది ఎల్ ఆఫ్ అని అడిగితే అప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ టీలో తీసుకోవాలి. దాన్ని ఎఫ్ ఆఫ్ టీలో తీసుకొని ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని కట్టి మీరు ఆన్సర్ అనేది ఎఫ్ బార్ ఎస్లోకి తేవాలి. అదే మీకు ఎల్ ఇన్వర్స్లో ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఇచ్చిన క్వశ్చన్ అనే దాన్ని ఎఫ్ బార్ ఎస్ జీ బార్ ఎస్గా తీసుకొని ఎల్ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేసి ఎల్ ఇన్వర్స్గా కట్టి మీరు ఎఫ్ ఆఫ్ టీని జీ ఆఫ్ టీని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి కొన్ని క్వశ్చన్స్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ యూజింగ్ కాన్వలేషన్ థియరం ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, మనం టూ టర్మ్స్గా రాసుకోవాలంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫస్ట్ ఇదేంటి, హోల్ స్క్వేర్ అంటే టూ టైమ్స్ ఉన్నట్టు. సో మనం ఫస్ట్ డినామినేటర్లో టూ టర్మ్స్గా అది తీసుకుంటాం, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మరి దీనికి దీనికి న్యూమరేటర్లో ఏదో కావాలి కదా, ఫస్ట్ ఎస్ తీసుకుంటాం తర్వాత దానికి వన్ తీసుకుంటాం. సో ఎస్ ఇంటూ వన్ అంటే ఎస్ఏ కదా. సో ఇక్కడ సేమ్ వచ్చింది, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ చేస్తే ఏటవుతుంది, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇలా రాసుకున్న ఒకటే, ఇలా రాసుకున్న ఒకటే. సో మనకి ఎఫ్ బార్ ఎస్ జీ బార్ ఎస్ అనే టూ టర్మ్స్గా కావాలి కాబట్టి దాన్ని మనం ఇలాగ డివైడ్ చేసుకున్నాం, ఓకే కదా. సో ఎఫ్ బార్ ఎస్ అంటే ఇది, జీ బార్ ఎస్ అంటే ఇది. సో ఫస్ట్ మనకి ఏంటి, ఎల్ ఇన్వర్స్ అంటారు. ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్ అంటే నేను ఏంటి రావాలని చెప్పాను, ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్ ఫైండ్ అవుట్ చేస్తే జీ ఎఫ్ ఆఫ్ టీ అనేది రావాలి అని చెప్పాను. ఎల్ ఇన్వర్స్ జీ బార్ ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే జీ ఆఫ్ టీ అనేది అని రావాలి అని చెప్పనమాట. సో ఇక్కడ ఏంటి, ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్, ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్ అంటే ఏంటి, ఎఫ్ బార్ ఎస్ అంటే ఇది కదా. సో ఎల్ ఇన్వర్స్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మీరు ఎల్ ఇన్వర్స్ ఫార్ములాస్ అయితే పక్కాగా కంఠస్థ పెట్టాలి. సో వీటికి పర్టిక్యులర్గా కొన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయి ఇలాగా. సో దీని యొక్క ఫార్ములా ఏంటంట, కాస్ ఏటీ. సో ఇందులో ఎస్ టర్మ్ ఏదైనా ఉందా, లేదు. ఏ టర్మ్ ఉంది, టీ టర్మ్ ఉంది. అంటే ఇది ఫుల్గా ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ టర్మ్స్లోకి వచ్చేసింది కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటున్నాం. నెక్స్ట్ ఎల్ ఇన్వర్స్ జీ బార్ ఎస్ అంటే ఏంటి, జీ బార్ ఎస్ అంటే ఇది కదా. సో ఎల్ ఇన్వర్స్ వన్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, సో దీని ఫార్ములా ఏంటి, వన్ బై ఏ సైన్ ఏటీ. ఇదేంటి, ఎల్ ఇన్వర్స్ జీ బార్ ఎస్ కాబట్టి ఇది జీ ఆఫ్ టీని ఫైండ్ వచ్చేసింది, ఎస్ టర్మ్ లేదు కదా. సో ఇది, సో ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఎల్ ఇన్వర్స్ ఎఫ్ బార్ ఎస్ ఇంటూ జీ బార్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ, ఓకే కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఇదేంటిది, ఇక్కడ ఇంటిగ్రల్ జీరో టు టీ ఎఫ్ ఆఫ్ యూ
ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియూ. ఇదేమనుకుంటున్నారా చూడండి, ఎఫ్ ఆఫ్ టీ ఉంది, ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఇక్కడ ఏం చేశారంటే టీ ప్లేస్లో యూని సబ్స్టిట్యూట్ చేశారు. తర్వాత జీ ఆఫ్ టీ ప్లస్లో టీ మైనస్ యూని సబ్స్టిట్యూట్ చేశారు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీలో టీ ప్లస్లో యూని, జీ ఆఫ్ టీలో టీ మైనస్ యూని సబ్స్టిట్యూట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి, కాస్ ఏటీ. సో కాస్ ఏటీ, కాస్ ఏటీ టీ ప్లస్లో ఇక్కడ ఏటి సబ్స్టిట్యూట్ చేశారు, యూ, కాబట్టి కాస్ ఏయూ. నెక్స్ట్ జీ ఆఫ్ టీ ఏంటి, జీ ఆఫ్ టీ, జీ ఆఫ్ టీ అంటే వన్ బై ఏ సైన్ ఏటీ. ఇక్కడ టీ ప్లస్ ఏటి సబ్స్టిట్యూట్ చేశారు, టీ మైనస్ యూని సబ్స్టిట్యూట్ చేశారు, కాబట్టి మనం ఇక్కడ వన్ బై ఏ సైన్ ఏ ఆఫ్ టీ ప్లస్లో టీ మైనస్ యూ డియూ అని తీసుకున్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాం, ఈ వన్ బై ఏ అనేది ఉంది కదా, ఈ వన్ బై ఏ అనేది ముందుకు తెచ్చేసుకున్నమాట. సో వన్ బై ఏ ఇంటిగ్రల్ జీరో టు టీ కాస్ ఏయూ ఇంటూ సైన్ ఏ ఆఫ్ టీ మైనస్ యూ డియూ అని తీసుకున్నాం. సో ఇదేంటి, కాస్ ఏ ఇది సైన్ బి అనుకుందాం. దీని టూ కాస్ ఏ సైన్ బి ఫార్ములాలోకి తెచ్చుకోవడం కోసం నేను ముందున టూ యాడ్ చేశాను. ఈ టూ అనేది క్యాన్సిల్ అవ్వడం కోసం ముందున వన్ బై టూ అనే దాన్ని యాడ్ చేశాను. అర్థమవుతుంది కదా ఇక్కడ టూ ఎందుకు వచ్చింది, ఇక్కడ టూ ఎందుకు వచ్చింది అర్థమవుతుంది కదా. ఈ ఫార్ములా రావటం కోసం నేను దీనికి టూ యాడ్ చేశాను, దీనికి వన్ బై టూ అనేదాన్ని యాడ్ చేశాను అనమాట. క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ టూ అనేది ఫార్ములా కోసం, ఇక్కడ టూ అనేది క్యాన్సిలేషన్ కోసం, ఓకే కదా. సో ఇది ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది, ఇది ఏ, ఇది బి. సో టూ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఉంది. టూ కాస్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. సో సైన్ ఏ అంటే ఏంటి, ఏయు ప్లస్ ఏ ఆఫ్ టీ మైనస్ యూ. నెక్స్ట్ మైనస్ సైన్ ఏ అంటే ఏంటి, ఏయు మైనస్ బి అంటే ఏంటి, ఏ ఆఫ్ టీ మైనస్ యూ డియూ, ఓకే కదా. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం, అంటే సైన్ ఏయు ప్లస్ సైన్ ఏటీ మైనస్ సైన్ ఏయు మైనస్ సైన్ ఏయు మైనస్ సైన్ ఏటీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మళ్ళీ ఇక్కడ ప్లస్ అయినా ఇక్కడ మైనస్ ఒకటి ఉంది, కాబట్టి అది ఎలా తీసుకుంటాం, సైన్ ఏయు మైనస్ సైన్ ఏయుగా తీసుకుంటాం. అది ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఒకసారి వన్ బై టూ ఏ సైన్ ఏయు ప్లస్ సైన్ ఏటీ మైనస్ సైన్ ఏయు. ఇక్కడ మైనస్ కామన్ తీసి అంటే మైనస్ తీసి సైన్ అంటే ఇంకో ఈ మైనస్, ఈ మైనస్ ఇలా ఉంచేసి ఇదొక టర్మ్ కదా, సో ఇదొక టర్మ్ సైన్ ఏయు. నెక్స్ట్ మైనస్ సైన్ ఏటీ, ఇదిగోండి మైనస్ సైన్ ఏయు, నెక్స్ట్ మైనస్ సైన్ ఏటీ, ఓకేనా, మైనస్ సైన్ ఏటీ, నెక్స్ట్ ప్లస్ సైన్ ఏయు డియూ, ఓకే కదా ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఏయు ఉంది, ఇక్కడ మైనస్ సైన్ ఏయు ఉంది. సో ఈ రెండు క్యాన్సిలేషన్ అయిపోతాయి కదా. సో ఈ రెండు క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత ఈ టర్మ్లో ఇంకా ఏం మిగిలింది, సైన్ ఏటీ అనేది మిగిలింది. సో సైన్ ఏటీ తీసుకొని మైనస్ ఇక్కడ ఎలా తీసుకుంటున్నామంటే సైన్ ఈ అన్నిట్లో ఏం కామన్ ఉంది, సైన్ కామన్ ఉంది. సో సైన్ ఇక్కడ ఏయుఏ ఇక్కడ ఏయుఏ కాబట్టి ఇది ఇది ఏమవుతుంది, ప్లస్ టూ ఏయు అవుతుంది, ఓకే కదా. ఇక్కడ మామూలుగా ఆల్రెడీ మైనస్ అనేది కామన్ తీస్తే కాబట్టి ప్లస్ సైన్ టూ ఏయు అవుతుంది, ఓకేనా. అప్పుడు సైన్ టూ ఏయు ఇంకా ఇక్కడ ఏం మిగిలింది, సైన్ కామన్ తీసేస్తే ఏటీ అనేది మిగిలింది, మైనస్ ఏటీ డియూ. ఈ టర్మ్ ఎలా వచ్చిందో అర్థమైంది కదా. సో ఇప్పుడు దీనికి విడిగా నెక్స్ట్ దీనికి విడిగా మనం ఇంటిగ్రేషన్ చేద్దాం. సైన్ ఏటీ విత్ రెస్పెక్ట్ దేనితో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, డియూతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. కానీ ఇక్కడ యూ టర్మ్ అనేది ఉందా, లేదు, కాబట్టి అప్పుడు సైన్ ఏటీ అనేది ఫుల్గా ఏమవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సైన్ ఏటీ ఇంటిగ్రల్ జీరో టు టీ డియూ మైనస్ ఇంటిగ్రల్ జీరో టు టీ సైన్ ఆఫ్ టూ ఏయు మైనస్ ఏటీ డియూ. దీని మొత్తానికి ఏంటి, వన్ బై టూ ఏతో ఇంటూ చేస్తున్నాం, ఓకే కదా. వన్ బై టూ ఏ అనేది మొత్తానికి ముందునుంది. సో ఇప్పుడు చూడండి, డియూ అంటే ఏంటి, యు, ఇంటిగ్రల్ డియూ అంటే యు. సో లిమిట్స్ జీరో టు టీ. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇది, నెక్స్ట్ వన్ బై టూ ఏ, ఈ వన్ బై టూ ఏ. సో విడదీస్తామట వన్ బై టూ ఏ. సో సైన్కి ఏంటి, ఇంటిగ్రల్ సైన్ అంటే ఏంటి, కాస్, ఏ కాస్, మైనస్ కాస్. ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్,
ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఫార్ములాలో ఆల్రెడీ మైనస్ కాస్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ కాస్ 2AU మైనస్ AT. ఇన్నర్ డెరివేటివ్ ఇన్నర్ ఇంటిగ్రేషన్ ఏంటి, యూకి 2A, ఇంకా 2A కదా, సో బై 2A వేస్తామట. సో లిమిట్స్ వచ్చేసరికి 0 to T, లిమిట్స్ వచ్చేసరికి 0 to T కదా. సో ఇప్పుడు లిమిట్స్ అనేవి యాడ్ చేస్తామట, యూ ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు అక్కడ ఏటీ మిగులుతుంది, టీ సైన్ ఏటీ ఉంటుంది. 0 అనేది సబ్స్టిట్యూట్ చేసినా ఒకటే సబ్స్టిట్యూట్ చేయకపోయిన ఒకటే, ఎందుకంటే మొత్తానికి అది 0 అయిపోద్ది కాబట్టి. ఇంకేం మిగులుతుంది, టీ సైన్ ఏటీ అనేది మిగులుతుంది ప్లస్ 1/2A. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, టీ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, టీ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏంటుంటుంది, 1/2A ని ముందుకు తెచ్చేసుకుంటాం. ఫస్ట్ మనకి క్లియర్గా తెలియడం కోసం ఈ 1/2లో ఉన్న 2A అనేది ముందుకు తెచ్చేసుకొని కాస్ 2AT, యూ ప్లస్లో టీ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 2AT మైనస్ కాస్ ఏటీ, కాస్ 2AT మైనస్ కాస్ ఏటీ, ఓకే కదా. ఇప్పుడు అప్పర్ లిమిట్ అయిపోయింది, టీ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు లోవర్ లిమిట్ అంటే 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, కాస్ 2A 0 అంటే ఏంటి, 0 అయిపోద్ది. ఇంకా ఏంటి మిగిలింది, కాస్ ఆఫ్ మైనస్ ఏటీ మిగిలింది. సో మైనస్ 1/2A, మైనస్ 1/2A కాస్ ఆఫ్ మైనస్ ఏటీ. సో కాస్ ఆఫ్ మైనస్ ఏటీ అంటే ఏంటి ఫార్ములా, కాస్ ఆఫ్ మైనస్ ఏటా అంటే కాస్ ఏటా కదా. సో అప్పుడు ఇది ఏటవుతుంది, కాస్ ఆఫ్ ఏటీఏ అవుతుంది, అవునా. అప్పుడు ఇది మొత్తం మైనస్ అవుతుంది, కాస్ ఆఫ్ ఏటీఏ అవుతుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ కాస్ ఏటీఏ అవుతుంది. ఇది మళ్ళీ ఇది మైనస్ కదా, ఇది మైనస్ కదా, ప్లస్ అయిపోద్ది అని కాదు. ఫార్ములా ప్రకారం కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే కాస్ టీటా, కాబట్టి ఇది కూడా కాస్ ఏటీ అవుతుంది. ఇక్కడ చూస్తే 1/2A కాస్ ఏటీ మైనస్ 1/2A కాస్ ఏటీ, ప్లస్కి మైనస్కి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఈ టర్మ్ అంతా ఏమైపోద్ది, 0 అయిపోద్ది. ఇంకా ఏ టర్మ్ మిగిలిందంటే ఇది టర్మ్ మిగిలింది. సో 1/2A ఇంటూ టీ సైన్ ఏటీ. సో ఈ మొత్తంలో ఎస్ టర్మ్ ఏమైనా ఉందా, లేదు. సో దీని అంతటి ఏంటి, F(t). సో మనం ఎల్ ఇన్వర్స్లో ఇస్తే ఆన్సర్ వచ్చేసరికి F(t)లోకి వస్తుంది. అదే ఎల్లోకి ఇస్తే, ఎల్ ఆఫ్ F(t) అని ఇస్తే ఆన్సర్ వచ్చేసరికి F/SL లోకి వస్తుంది, ఓకే కదా. సో ఇప్పటి వరకు మనం ఫస్ట్ క్వశ్చన్ అనేది చూసాం, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ అనేది ఒక ఫార్ములా ప్రకారం అంట, ఒక ఫార్ములా లాంటిది, ఒక మెథడ్ లాంటిది. దీనిలోన ఇంకొక 2-3 క్వశ్చన్స్ అనేసి 2-3 క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో చూద్దాం ఫస్ట్ ఎలా వస్తాయో. ఫస్ట్ యూజింగ్ కాన్వల్యూషన్ థియరం ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ S² / S² + A² × S² + B² ఇక్కడ ఇది క్లియర్గా ఉంది. సో మనం ఒక టర్మ్ ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ 2 కదా, S² అంటే 2 S లు ఉన్నాయి కాబట్టి ఒక S కి దీనికి, ఇంకో S దీనికి, ఆ విధంగా తీసుకున్నాం F/S కి G/S కి. సో ఎల్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం వీటికి, కాస్ ఏటీ ఫార్ములా F(t). నెక్స్ట్ దీనికి కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ ఫార్ములాస్ ప్రకారం ఇవి వేస్తాం. నెక్స్ట్ ఇదంతా మీకు ఓకే కదా, ఈ ఫార్ములాల్లో కూడా కాస్ ఏయూ టీ ప్లేస్లోనే యూ వేస్తాము, ఇక్కడ బి వచ్చేసరికి టీ మైనస్ అనేది వేస్తాము. ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇక్కడ ఏంటి, కాస్ ఏయూ కాస్ అంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది, కాస్ ఏ కాస్ బి ఫార్ములాలో ఉంది. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఇంకా 2 కావాలి. సో చూద్దాం ఇక్కడ ఇంకా మనకి 2, సో 2 ఫార్ములాలో 2 రావాలి కాబట్టి మనకి 2ని యాడ్ చేసాం. సో ఇది క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి 1/2 అనేదాన్ని యాడ్ చేసాం, ఓకే కదా. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది, 2 cos A cos B ఫార్ములాలో ఉంది. 2 cos A cos B అంటే ఏంటి, cos A + B + cos A - B. సో కాస్ ఏ అంటే ఏయు ప్లస్ బి అంటే B(t - U). సో cos A + B + cos A - B DU, ఓకే కదా. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు దీని ఎక్స్పాన్షన్, cos AU + cos BT నెక్స్ట్ -cos BU, ఓకేనా ఈ టర్మ్. నెక్స్ట్ cos AU - cos BT -(-)+(+)+). సో cos BU DU, ఇక్కడ వరకు ఈ టర్మ్ అంతా ఓకే కదా, ఎలా వచ్చిందో. ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ AU ఉంది, ఇక్కడ BU ఉంది,
సో ఈ రెండింటి నుండి ఏం కామన్ తీయచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు టర్ముల్లో నుండి ఏది కామన్ తీయచ్చు? కాస్ అనేది కామన్ తీయచ్చు. సో కాస్ అనేది కామన్ తీసాను. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ నుండి ఏం కామన్ తీయచ్చు? యు అనేది టర్మ్ కాన్స్టెంట్గా తీయచ్చు, అంటే కామన్గా తీయచ్చు. సో అప్పుడు ఏటవుతుంది? ఏ మైనస్ బి ఇంటూ యు. సో ఇక్కడ మిగిలిపోయింది ఇంకా ఏంటి? కాస్ అనేది కామన్ తీస్తాం కాబట్టి ఇంకా మిగిలిపోయింది బీటీ, మిగిలింది ప్లస్ బీటీ, ఓకే కదా. నెక్స్ట్ ఈ టర్మ్ నుండి కూడా మనం కాస్ అనేది కామన్ తీస్తాం. ఇక్కడ ఏయు ఉంది, ఇక్కడ బియు ఉంది. సో ఇక్కడ కూడా మనం యు అనేది కాన్స్టెంట్గా అది కామన్గా తీస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏయు ప్లస్ ఏయు, ఇక్కడ మైనస్ బియు, కాబట్టి ఏ మైనస్ బి అని వస్తుంది. ఇక్కడ ఏయు ప్లస్, ఇక్కడ బియు కూడా ప్లస్, కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ యు వస్తుంది. సో మీరు ప్లస్ల మైనస్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటూ డియు, ఓకేనా. ఇప్పుడు దీనికి విడిగా ఇంటిగ్రేషన్ చేసుకుంటే, సో ఇంటిగ్రల్ కాస్ అంటే ఏంటి? సైన్ ఏ మైనస్ బి ఇంటూ యూ ప్లస్ బీటీ. విడిగా మళ్ళీ మనం యూకి ఇంటిగ్రేషన్ చేస్తే బై ఏ మైనస్ బి వస్తుంది, ఓకే కదా. అంటే ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉందంటే కాస్ ఏఎక్స్. కాస్ ఏఎక్స్ అంటే సైన్ ఏఎక్స్ బై ఏ, అంతే కదా, సైన్ ఏఎక్స్ బై ఏ. సో ఇక్కడ ఏ ఏంటి? ఏ మైనస్ బి, దాన్ని మనం డినామినేటర్లోకి తెచ్చుకున్నాం. నెక్స్ట్ సేమ్ ఇది కూడా ఆ విధంగా ఏ ప్లస్ బి అనేది డినామినేటర్లోకి వస్తుంది. సో ఇప్పుడేం చేసాము? దీన్ని మళ్ళీ మనం ఎక్స్పాన్షన్ చేసుకున్నమాట. అంటే సైన్, ఇప్పుడు ఏంటి, ఫస్ట్ మనం లిమిట్స్ అనేవి అప్లై చేయాలి. యూ ప్లస్లో టీని అప్లై చేసుకోవాలి. తర్వాత యూ ప్లస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ చూద్దాం ఫస్ట్ టీని. సో ఏంటి? కాస్ ఏయు అంటే కాస్ ఏటీ, అంతే కదా. కాస్ ఏయు అంటే సైన్ ఏయు అంటే సైన్ ఏటీ, సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి సైన్ ఏటీ. నెక్స్ట్ మైనస్ సైన్ బియు అంటే సైన్ బీటీ, మైనస్ సైన్ బీటీ. నెక్స్ట్ సైన్ బీటీ ప్లస్ సైన్ బీటీ, ఇది అప్పర్ లిమిట్. మైనస్ లోవర్ లిమిట్ ఏంటి? జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ అంతా జీరో అయిపోద్ది. ఇంకా మిగిలింది ఏంటి? ఇది మైనస్ సైన్ బీటీ మిగులుతుంది. సో ఈ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఈ టర్మ్కి వచ్చేసరికి సైన్ ఏయు అంటే సైన్ ఏటీ, సైన్ బియు అంటే సైన్ బీటీ, మైనస్ సైన్ బీటీ. సో లోవర్ లిమిట్ ఏంటి? మళ్ళీ దాంతో జీరో అయిపోద్ది. ఇంకా ఇది మిగిలింది కాబట్టి, సో ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మళ్ళీ మనకి మైనస్ సైన్ బీటీ వస్తుంది. ఎందుకు మైనస్ సైన్ బీటీ వస్తుంది? సో ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఫార్ములా కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా, కానీ సైన్ ఆఫ్ మైనస్ తీటా సైన్ తీటాయే, ఓకే కదా. సో దాని ప్రకారం మైనస్ సైన్ బీటీ వచ్చిందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అంటే మనం ఈ డినామినేటర్లో ఉన్నవి ఆల్రెడీ ముందుకు తెచ్చేసుకున్నాం మనకి ఈజీగా ఇది అర్థం అవ్వడం కోసం, ఓకే కదా. ఇప్పుడు ఏం చేసాము అంటే ఇక్కడ మైనస్ సైన్ బీటీ ఉంది, ఇక్కడ మైనస్ సైన్ బీటీ ఉంది. అప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ సైన్ టూ బీటీ, ఇంకా సైన్ ఏటీ ప్లస్ సైన్ బీటీ సేమ్ వేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి వచ్చింది? ఇక్కడ సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, అప్పుడు ప్లస్ సైన్ బీటీ ఏటవుతుంది? ప్లస్ సైన్ టూ బీటీ అవుతుంది. మిగతావి సైన్ ఏటీ మైనస్ సైన్ బీటీ కామన్గా తీసుకుంటామంట, సేమ్గా తీసుకుంటాం. సో ఇప్పుడు మైనస్ సైన్ టూ బీటీ అంటే మైనస్ టూ ప్లస్ వన్ అంటే ఎంత? మైనస్ టూ ప్లస్ వన్ అంటే మైనస్ వన్, కాబట్టి మైనస్ సైన్ బీటీ. ఇక్కడ ప్లస్ టూ మైనస్ వన్ అంటే ఏం మిగులుతుంది? ప్లస్ వన్ మిగులుతుంది. సో ఈ విధంగా ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా. ఇప్పుడు ఇవి ఆల్రెడీ ముందు కామన్ తీస్తే ఇక్కడ ముందు వన్ బయట ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వన్ బై ఏ మైనస్ బి సైన్ ఏటీ ఉంది, ఇక్కడ వన్ బై ఏ ప్లస్ బి సైన్ ఏటీ ఉంది, ఇక్కడ సైన్ ఏటీ ఉంది, ఇక్కడ సైన్ ఏటీ ఉంది. సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? మనం సైన్ ఏటీ అనేదాన్ని కామన్ చేయాలి. ఇది కూడా ప్లస్సే, ఇది కూడా ప్లస్సే కదా, చూడండి ఇక్కడ. సో ఇక్కడ సైన్ ఏటీ అనేదాన్ని కామన్ తీసాం ముందు వన్ బై ఏ మైనస్ బి ప్లస్ వన్ బై ఏ ప్లస్ బి, ఓకే కదా. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వన్ బై ఏ మైనస్ బి సైన్ బీటీ, నెక్స్ట్ ఇది ప్లస్,
అంటే ముందు ఈ రెండింటి నుండి ఏం తీయొచ్చు కామన్ మైనస్ సైన్ బీటీ అనేది కామన్ తీయొచ్చు అప్పుడు ఇది మైనస్ సైన్ బీటీ ఇది ప్లస్ ఉంది అప్పుడు మనం ఇక్కడ ఏట రాస్తాము మైనస్ సైన్ బీటీ అనేది కామన్ తీసి 1 బై ఏ మైనస్ బి ఇది ప్లస్ కదా కానీ ఏంటి మనకు ప్లస్ కావాలంటే మైనస్ ఇంటూ మైనస్ అయితేనే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం మైనస్ పెడతాం ఓకే ఇక్కడ ప్లస్ చేయటం అనుకో ఇక్కడ మనం ముందు చూసిన టర్మ్ అనేది అక్కడ మైనస్ అయిపోతుందన్నమాట అప్పుడు రాంగ్ వచ్చేస్తుంది సో మనం ఇక్కడ మైనస్లో ప్లస్లు ఇచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి నేను మైనస్ని కామన్ తీసాను కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టానమాట సో ఈ టర్మ్ కూడా అర్థమైంది కదా ఇప్పుడు దీని ప్రకారం ఇదేంటి ఎల్సిఎం చేస్తామట సో ఎలాగా ఇది ప్లస్ కదా సో ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి ఇక్కడ ఏంటి ఏ ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా నెక్స్ట్ ఇక్కడ చూడండి మైనస్ సైన్ బీటీ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి వేసేసుకుంటాం ఇక్కడ మైనస్ ఏ ఇక్కడ ఇది వస్తుంది కదా అంటే మైనస్ ఏ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ప్లస్ బి అవుతుంది అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి అవుతుంది అన్నమాట ఓకే కదా ఈ టర్మ్ ఎలా వచ్చిందో సో ఇక్కడ ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ ప్లస్ ఏ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమి మిగులుతుంది ఇక్కడ రెండు ఏలు ఉన్నాయి సో ఏ ప్లస్ ఏ అంటే టూ ఏ టూ ఏ సైన్ ఏటీ ఇక్కడ బి ప్లస్ బి అంటే టూ బి సైన్ బీటీ సో ఈ రెండిట్లో మళ్ళీ ఏం కామన్ తీయచ్చు మనం టూను కామన్ తీయచ్చు సో టూ అనేదాన్ని ముందుకు పెడితే ఆ టూ బై టూలో ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట సో ఇంకే మిగులుతుంది ఏ సైన్ ఏటీ మైనస్ బి సైన్ బీటీ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో ఎల్సిఎమ్స్ అనేవి కామన్ కాబట్టి దాన్ని యాడ్ చేస్తాను అనమాట ఓకే కదా ఇప్పుడు ఇదంతట్లో ఏమైనా ఎస్టమ్ ఉందా ఎస్టమ్ లేదు కాబట్టి ఇదంతా ఎఫ్ ఆఫ్ టీ సో మనం ఎఫ్ ఆఫ్ టీలోకి మార్చేస్తామన్నమాట సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏ విధంగా అడిగారు ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని అడుగుతుంది అదే ప్లేస్లో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లేస్లోనే మనకి ఫోర్ అని అడగచ్చు ఫోర్ అంటే ఏంటి టూ స్క్వేర్ నైన్ అంటే ఏంటి త్రీ స్క్వేర్ అని అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఫోర్ 25 అన్నారు ఫోర్ అంటే ఎలా తీసుకోవచ్చు మనం ఏ ప్లేస్లో టూ తీసుకోవాలి అంటే టూ స్క్వేర్ అంటే ఫోర్ మరి బి ప్లేస్లో ఫైవ్ తీసుకోవాలి ఫైవ్ అంటే అప్పుడు ఫైవ్ స్క్వేర్ అప్పుడు ఏటవుతుంది 25 అవుతుంది సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనకి ఈ ఒక క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్స్లోనే ఏ ప్లేస్లో బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఈ రెండు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అని వస్తాయి సో మీరు ఇంకొన్ని క్వశ్చన్స్ కాన్వర్జెన్స్ థియరంలో అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్